ఈ వీడియోలో మీకు తెలియపరిచే అంశం ఏంటంటే, ముందుగా నేను చెప్పేటటువంటి రాశి కుంభరాశి. ఈ రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా నేను చెప్పేటటువంటి నెల ఈ 2021 సంవత్సర కాలం ఏప్రిల్ మాసకాలం నుండి కూడా ఈ మాసకాలంలో ఈ రాశి కలిగినటువంటి వారికి గతించినటువంటి కాలంలో ఏదైతే కొంత అంతర్గతమైనటువంటి సమస్యలు పడి ఊహించని బాధలు పడి ఒకరు చెప్పుకోలేని మనోవేదనతో మానసికమైనటువంటి వేదన మధ్య ఏ విషయాన్ని ఏ కార్యక్రమం ఎలా చేయాలి, ఏ సమస్యను ఏ విధంగా చేస్తే తెలుస్తుంది అని తమలో ఉన్నటువంటి మనోవేదనని తమలోనే పెట్టుకొని కొన్ని ఆలోచనల వలన భయాల వలన అంతర్గతంగా ధైర్యాన్ని తెలివిని స్థితిని మతిని కోల్పోయి మతి భ్రమణంలో జీవించినటువంటి కొన్ని సమస్యలు ఏదైనా ఉన్నప్పటికీ ముందస్తు కాలంలో ఏ విధంగా మా సమస్యలను మేము ఛేదించగలుగుతాము, ఎప్పుడు మా జీవిత విధానాల్లో బాగుంటుందా అనేటటువంటి భయభ్రాంతులతో ఏ కాలం మా కలిసి వస్తుందా అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పటికీ ఈ రాశి కలిగినటువంటి వారికి అటువంటి సమస్యల నుంచి బయటపడగలిగేటటువంటి మార్గమును, వారి గతంలో కలిసినటువంటి భార్యాభర్తల నడుమన ప్రేమించిన స్త్రీ విషయంలోను, తమ ఇష్టపడినటువంటి వారిలోను, ఉద్యోగంలోను, వ్యాపారంలోను, నరుల చేత నష్టపోయినటువంటి పనుల్లోను, అటువంటి వ్యక్తిగత వ్యవహారాల విషయాలలో కూడా తమలో తమ కుంగిపోతూనే ఆర్థిక పరంగా కొన్ని కష్టాలు నష్టాలు బాధపడుతూ ప్రేమించినటువంటి వారు దక్కక ధైర్యం చెప్పాల్సినటువంటి వారు అందుబాటు లేక బాధపడినటువంటి గతించిన కాలంలో ఇటువంటి రాశి కలిగిన వారు ఉన్నట్టుగైతే ఆ రాశి కలిగినటువంటి వారికి ఈ ఏప్రిల్ మాసకాలం నుండి కుంభరాశి కలిగినటువంటి వారికి వీరి జీవన విధానంలో ఏదైతే సాధించాలని ఎదురు చూస్తూ అవుతుందా అవుతుందా లేదా జరుగుతుందా కాదా ఏం చేయాలో అర్థం కాక మతిభ్రమణం పోగొట్టుకొని మనశ్శాంతి లేనటువంటి జీవనం నడిపించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సర కాలం నుండి కూడా ఈ సంవత్సరంలో ఈ ఏప్రిల్ మాసకాలం నుండి ఆ మాసంలో ఆ నెలలో వారి అనుకున్న కార్యక్రమాలు తప్పకుండా నెరవేర్చుకునేటువంటి విధంగా రావాల్సింది చేతికి అంది, చేయవలసిన కార్యక్రమం సక్రమంగా నెరవేర్తించి ఏ మానసికమైన సమస్య చేత అయితే వాళ్ళు బాధించబడుతున్నారో ఆ సమస్యని ఏకదాటిగా నడిపించుకుంటూనే వాళ్ళ సమస్య తీర్చడానికి కావలసిన ధైర్యమును, ఎదుటి వాళ్ళని అవరోధించడానికి కావాల్సిన తెలివిను, ఏదైనా చేయగలుగుతామని అనుకున్నటువంటి శక్తిను ఆ భగవత్ సంకల్పం ద్వారా ఈ మాసకాలంలో ఈ రాశి కలిగిన వారికి పరిపూర్ణమైనటువంటి యోగ్యత ఉంది. ఈ రాశి కలిగిన వారి యొక్క గ్రహాల సంచారిత ప్రభావం వలన, ఆ గ్రహాల యొక్క అనుకూలన సంకల్పం వలన, ఆ గ్రహాలు దైవం కాలం నిర్ణయించేటటువంటి నిర్ణయం, ఆ భగవంతుడు కాలం ఆశీర్వదించే ఆశీర్వాద యోగం, ఈ రాశి కలిగిన వారికి చూడచక్కని సమన్వయోగం జరుగుతూ పడుతున్నటువంటి కాల బాధలు, అంతకుముందు అంతర్గతం నుంచి ఏ బాధల నుంచి బయటపడాలో తెలియక కుడితిలో పడ్డ వెలకలాగా కొట్టుకుంటూ మనోవేదన పడుతూ దిగులుతో చావాలా బ్రతకాలా తెలియనటువంటి ఒక మంత్ర ప్రభావం లేనటువంటి ఒక మనశ్శాంతి లేనటువంటి జీవనం గడుగుతున్నటువంటి వారికి ఈ మాసకాలంలో వీరికి ఒక చక్కటి రూపదాయకం, చక్కటి తెలివిని, వారి సమస్యను తీర్చుకోగలిగిన సమయాన్ని, అందుకు కావలసిన సహాయాన్ని దైవానుగ్రహంతో ఈ రాశి కలిగిన వారికి తప్పకుండా వర్తిస్తుంది. ఈ రాశి కలిగిన వారికి అనుకోకుండా తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. కానీ ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా ఎట్టకేలకు కూడా కాలము దైవము నిర్ణయించినప్పటికీ మనుషులు ప్రమాదం చేయాలని, నరులు చెడగొట్టాలని, నరులు సమస్యలు పెట్టాలని, చెడుగా చూస్తూ మనం ఏదో ఒక రూపంగా హింసించాలని, నరుల వలన, నరుల దృష్టి వలన, నరులు చేసే పనుల వలన అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు చికాకులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి సమస్యలు ఏమైనా మిమ్మల్ని బాధిస్తూ ఆ సమస్యల వల్ల మీరు సతమతం అవుతుంటే తప్పకుండా మీరు చింతించాల్సిన అవసరం లేదు. అటువంటి సమస్య ఉన్నప్పుడు మీరు తప్పకుండా మిమ్మల్ని కన్సిడర్ చేయగలిగినట్టుగైతే మీ సమస్యకు 100% పరిష్కారం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.